మీకు ఒక చిన్న కథ చెప్తాను వినండి మన దేశంలోని ఒక రైతు పంట పండించడం కోసం అని చెప్పి బ్యాంకులో రెండు లక్షల అప్పు తీసుకొని కష్టం వచ్చినా నష్టం వచ్చినా తానే భరించి బ్యాంకులో తీసుకున్నటువంటి అప్పుకి వడ్డీలు కడుతూ ఎలాగోలా కష్టపడి బ్రతుకుతున్నాడు రోజులు పెరిగే కొద్దీ ఏంటంటే పంట సరిగ్గా చేతికి రాక డబ్బులు లేక వడ్డీ కట్టలేకపోతే ది మోస్ట్ సిన్సియర్ ఆఫీసర్స్ వచ్చి ఆ రైతుని అవమానపరిచి తాకట్టు పెట్టినటువంటి ఆ భూమిని స్వాధీనం చేసుకొని మరీ వెళ్ళిపోతారు ఏం చెయ్యలేక నిస్సహాయుడిగా మిగిలిపోయిన ఆ రైతు బాధని భరించలేక తన పొలం దగ్గరలో ఉన్న చెట్టు కొమ్మకి ఊరేసుకొని చనిపోయాడు ఇప్పుడు ఇదే కదా మీకు ఇంకొక విధంగా చెప్తాను వినండి ఒక రిచ్ బిజినెస్ మ్యాన్ తన బిజినెస్ డెవలప్ చేయడానికి అని చెప్పి పదిహేను వేల కోట్లు అప్పు చేశాడు రోజులు గడుస్తున్నాయి అవి కాస్త నెలలు అయ్యాయి తర్వాత సంవత్సరాలు కూడా అయ్యాయి మొదట బాగానే వడ్డీ కట్టేవాడు కానీ తర్వాత అసలు లేదు వడ్డీ లేదు ట్విస్ట్ ఏంటంటే బుద్ధిగా ఐపి పెట్టి లండన్కి జంప్ అయిపోయాడు సరే ఆ బిజినెస్ మెన్ తాకట్టు పెట్టిన ఆస్తుల్ని స్వాధీనం చేసుకుందామంటే అవేమో ఫేక్వి ఇప్పుడు అదే సిన్సియర్ ఆఫీసర్స్ ఆ బిజినెస్ మెన్ బొచ్చు కూడా పేకలేకపోయారు మనందరికీ అన్నం పెట్టడానికి కష్టపడే రైతు అప్పు చేస్తే అతనికి కనీసం వాల్యూ లేదు బట్ తన స్వలాభం కోసం స్వార్థం కోసం అప్పు చేసేటువంటి బిజినెస్ మ్యాన్ని ఎందుకంత తోపులా చూస్తారో నాకైతే అర్థం కాదు అయినా ఇదంతా కాదు ఇలా ఐపీ పెట్టి దొబ్బేసిన వాళ్ళకి ఈ లండన్ వాళ్ళు ఎందుకని చోటిస్తారు వాళ్ళని మనం ఎందుకని ఇండియాకి తీసుకొని రాలేకపోతున్నాము అసలు వెనక ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడాలి అస్సలు మిస్ అవ్వద్దామా వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇంకా ఆలస్యం ఎందుకు చెప్పండి సమయం లేదు మిత్రమా ఇంకా మొదలు పెడదామా హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ముందుగా అసలు వాళ్ళు హ్యాపీగా ఉండడానికి మన బ్యాంక్ కి టోపీ పెట్టిపోయినటువంటి సారీ దొబ్బేసినటువంటి మహానుభావుల గురించి గురించి మాట్లాడేసుకుందాం నెంబర్ వన్ లలిత్ మోడీ మనం తెగ ఇష్టపడుతున్నాం కదా ఐపీఎల్ దాన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఈ మనిషే ఈ మనిషి ఏంటంటే బీసీసీఐలో ఉన్నప్పుడు ఎంత మనీ లాండరింగ్ చేశాడంటే మామూలుగా కాదు నెపోటిజం ఇల్లీగల్ పేమెంట్స్ ఇలా చాలా డబ్బుని దొబ్బేసి చాలా స్కామ్లు కూడా చేశాడు అలా బుద్ధిగా వెళ్ళి లండన్లో సెటిల్ అయిపోయాడు మామూలుగా కాదు మామ మ్యాన్షన్ కట్టుకొని మరి బ్రతికేస్తున్నాడు ఆ మ్యాన్షన్ మొత్తం ఏడు వేల స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో ఉంది అంతేకాదు ఆ మ్యాన్షన్లో మొత్తం పద్నాలుగు పెద్ద పెద్ద గదులు ఉన్నాయి నెంబర్ టూ ది మోస్ట్ ఫేమస్ పర్సన్ విజయ్ మాల్యా మన బాగుంటాం బాబు ఏమో పదిహేను బ్యాంకుల దగ్గర తొమ్మిది వేల కోట్లు అప్పు చేసి ఆ అప్పు తీర్చడం మన వల్ల కావట్లేదు అయ్యా అని చెప్పి లండన్కి దుబ్బేశాడు అక్కడికి వెళ్ళి పాపం బాబు బాగా కష్టపడి అప్పు చేశాడు కదా అందులో కొంత డబ్బు అంటే ఒక వంద కోట్లు తీసుకొని అక్కడ ఒక పెద్ద వెళ్ళ కట్టుకొని దర్జాగా బతికేస్తున్నాడు అన్నమాట నెంబర్ త్రీ నీరవ్ మోడీ ఈ మనిషికి ఒక్కడే స్కామ్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపించినట్టు ఉంది అంకుల్ అండ్ బ్రదర్ తో కలిసి మొత్తం పద్నాలుగు వేల కోట్లు దుబ్బేశాడు అలా ఇక్కడ నుంచి లండన్కి దొబ్బేశాడు ఇప్పుడు అక్కడ ఏంటంటే ఒకప్పుడు ఇండియాలో చేసిన బిజినెస్ అదే డైమండ్ బిజినెస్ చేసుకుంటూ బతుకుతున్నాడు అన్నమాట ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది మామ మన కంట్రీకి కావాల్సినటువంటి వాంటెడ్ లిస్ట్ పీపుల్ అక్కడ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ టూ మెంబర్స్ ఉన్నట్టుగా అయితే రిపోర్ట్ వచ్చింది కానీ ఏంటంటే వీళ్ళు బాగా మోస్ట్ ఫేమస్ కదా అందుకే ముందుగా వీళ్ళ కోసం పై చెప్పాను అనమాట వీళ్ళ స్కామ్స్ కోసం ఇంకా స్పెషల్ వీడియో కావాలి అంటే ఈ వీడియోకి ఒక ఫైవ్ హండ్రెడ్ లైక్స్ చేయండి సపరేట్ వీడియోస్ చేస్తాను వీళ్ళు ఏంటంటే అసలు భయం అనే పదం కోసం మర్చిపోయి హ్యాపీగా రిచ్ లైఫ్స్ని ఎంజాయ్ చేస్తున్నారు కానీ వాళ్ళు చేసిన దిక్కుమాలిన అప్పుల భారం మొత్తం మన మీదనే పడుతుంది అంటే ట్యాక్సుల రూపంలో మొత్తం మన మీదకే వస్తుంది కదా అదన్నమాట వాళ్ళు డబ్బులు కట్టకుండా దొబ్బేయడం ఏటో ఆ డబ్బులు ఇండైరెక్ట్గా మనం ట్యాక్సుల రూపంలో కట్టడమేటో అయితే నైన్టీన్ నైన్టీ టూలో అన్నమాట ఎక్స్ట్రాడరేషన్ ట్రీటీ అని మన ఇండియాకి అలాగే ఇంగ్లాండ్కి మధ్య ఒక అగ్రిమెంట్ జరిగింది ఇది దేనికోసం అంటే ఒక కంట్రీకి సంబంధించిన క్రిమినల్ ఇంకొక కంట్రీకి వస్తే బాలను తిరిగి ఆ కంట్రీకి అప్పచెప్పాలని చెప్పి సరే మామ అలాగైతే ఒక్కరినైనా వాళ్ళు మన దగ్గరికి పంపించారా అంటే ఎందుకు లేదు ఒక్కరినే రిటర్న్ పంపించారు అది కూడా అతను తప్పు ఒప్పుకోవడం వల్ల లేకపోతే అతను కూడా ఇక్కడికి వచ్చేవాడు కాదేమో ఇంతకీ అతని పేరు చెప్పడం మర్చిపోయాను కదా సింభాయ్ వినుభాయ్ పటేల్ అసలు మ్యాటర్ ఏంటంటే వాళ్ళని మన దేశానికి తీసుకొని రాలేకపోవడానికి వెనక కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి అవి తెలుసుకోవాలంటే మనం ముందుగా కొంచెం ఇండిపెండెన్స్ వచ్చిన ఆ రోజులకు వెళ్ళిపోదాం అంటే మన లా అనేది ఎలా రాసుకుందామా అని చెప్పి మన వాళ్ళకి అర్థం కాలేదు బ్రిటిష్ వాళ్ళ లా ఆధారంగా మన లా అయితే రాసుకున్నాం అన్నమాట అంటే బ్రిటిష్ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు అలా రాసుకోవడానికి దీనివల్ల ఏంటంటే అక్కడ ఉన్న లాయర్స్కి మన లాలో ఉండే లూప్ హోల్స్ అన్నీ తెలుసు సో ఈ విధంగా అయితే వాళ్ళని కాపాడేస్తున్నారు అన్నమాట ఇంకా ఇంకొక దిక్కుమాలిన రీజన్ ఏంటంటే వాళ్ళక్కడ హ్యూమన్ రైట్స్ అనే కాన్సెప్ట్ చెప్తున్నారు అంటే అయ్యా బాబు వీళ్ళు మనుషులే వీళ్ళకు కూడా ఫీలింగ్స్ ఉన్నాయి వీళ్ళకు కూడా భయం వేస్తుంది వాళ్ళని మీరేమైనా చేస్తారేమో అని చెప్పి వాళ్ళు భయపడుతున్నారు అని చెప్తున్నారు దీనికోసం ఒక రెండు ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను వినండి మాల్యా ఉన్నాడు కదా ఈ హ్యూమన్ రైట్స్ అనే పాయింట్ ని ఉపయోగించుకొని ఒక రీజన్ చెప్పాడు ఇండియన్ జైల్స్ లోని వెలుతురు గాలి ఇవేవి సరిగ్గా రావు అక్కడ నేను ఉండలేను అని చెప్పాడు దీనికోసం అని చెప్పి మన వాళ్ళు ఏంటంటే ఒక ఎయిట్ మినిట్స్ వీడియోని రికార్డ్ చేసి మరీ పంపారు బాబు మా జైలు బానే ఉందరా మీ బుర్ర తప్పు పెట్టేసినట్టుంది ఇదిగో చూసుకోండి అని చెప్పి అయినా సరే అది వాళ్ళకి పాపం సరిపోలేదంట ఇంకా నీరవ్ మోడీ ఉన్నాడు కదా మన కంట్రీలోని అతని మీద చాలా హీటెడ్ ఉందట ఇక్కడికి వస్తే అతను చాలా మెంటల్ టార్చర్ అనుభవిస్తాడట అందుకే ఇండియాకి రాను అని చెప్తున్నాడు బాబు పాపం పుణ్య కార్యాలు చేశాడు కదా తీసుకొచ్చిన తర్వాత పూజలు చేయడానికి బ్యాంక్ కన్నం వేయకుండానే బ్యాంకులో ఉన్న డబ్బులన్నీ దొబ్బేసి పారిపోయాడు ఇప్పుడేమో హేట ఉంది నేను రాను అని అంటున్నాడు మళ్ళీ ఇక్కడ కామెడీ ఏంటంటే ఈ పతిత్తు కబుర్లన్నీ మన దేశాన్ని రెండు వందల సంవత్సరాల వరకు దోచుకున్న బ్రిటన్ వాళ్ళు చెప్తున్నారు హా అయినా దోచుకునే వాళ్ళు దోచుకునే వాళ్ళ చోట్లో కాకపోతే ఢిల్లీలో ఉండి దాండి ఆడతారు ఏంటి నెక్స్ట్ ఫైనాన్షియల్ కండక్ట్ అథారిటీ వీళ్ళు బ్రిటన్ లోని ఫైనాన్షియల్ ఇష్యూస్ ని హ్యాండిల్ చేస్తారన్నమాట వీళ్ళంత బాగా పనిచేస్తున్నారంటే టూ థౌజండ్ సిక్స్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ వన్ వరకు ఉండేటువంటి ఫైనాన్షియల్ ప్రాసిక్యూషన్స్ అన్ని జరగకుండా ఆపేశారు నెక్స్ట్ గెటింగ్ సిటిజన్షిప్ ఇన్ ఇంగ్లాండ్ మనం ఒక టూ మిలియన్ డాలర్స్ అక్కడ ఇన్వెస్ట్ చేసాం అనుకోండి సింపుల్గా వాళ్ళు మనకి గోల్డెన్ వీసా ఇచ్చేస్తారన్నమాట ఆ గోల్డెన్ వీసాతోనే మనం అక్కడ కొన్ని ఇయర్స్ వరకు ఏ ప్రాబ్లం లేకుండా బ్రతికేయచ్చు ఇంకా తర్వాత కావాలంటే మనం దాన్ని ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు ఒకవేళ టెన్ మిలియన్ పౌండ్స్ కానీ ఇన్వెస్ట్ చేస్తే టూ ఇయర్స్లో అక్కడ మనకి పర్మనెంట్ సిటిజన్షిప్ వచ్చేస్తుంది అన్నమాట ఇంకా ఫైవ్ మిలియన్ పౌండ్స్ ఇన్వెస్ట్ చేస్తామనుకోండి ఒక త్రీ ఇయర్స్ టైం పడుతుంది అదే టూ మిలియన్ పౌండ్స్ ఇన్వెస్ట్ చేస్తే ఒక ఐదేళ్ళు పడుతుంది అంతే ఇలా ఏంటంటే మనీ లాండరింగ్ ద్వారా యూకేలో వచ్చిన అమౌంట్ ఎంతో తెలుసా ఎయిట్ బిలియన్ యుఎస్డి మామ వీళ్ళు అన్ని కంట్రీస్ విషయంలోని ఎలానే ఉంటారా అంటే చ అదేం లేదు అమెరికా నుంచి ఎలానే నూట ముప్పై మంది పరారీ అయితే నూట ఇరవై మందిని వాళ్ళు పంపేశారు ఈవెన్ రష్యా నుంచి కూడా ఇలానే ఒక ఇద్దరు బిజినెస్ మ్యాన్ తప్పించుకొని యూకేకి వచ్చారనమాట మర్యాదగా ఏంటంటే వాళ్ళిద్దరినే పంపేయండ్రా అయ్యా అని చెప్పి రష్యా వాళ్ళు అడిగారు ఆ మేము పంపామని చెప్పి యూకే వాళ్ళు మొండికేసి ఆ కేసుని కొట్టేశారు కూడా అంతే ఆ నెక్స్ట్ డే ఆ ఇద్దరు సవాలుగా కనిపించారు డబ్బకేటంటే రష్యాలో ఉండే క్రిమినల్స్ కూడా పారిపోవడానికి భయపడడం మొదలు పెట్టారన్నమాట మామ మరి ఇంగ్లాండ్ మాత్రమే ఇలా చేస్తుందా అంటే లేదు స్విట్జర్లాండ్ మారిచ్వస్ ఇలా ఈ కంట్రీస్ కూడా ఇలాంటి పనే చేస్తున్నాయి అంటే వాళ్ళకి ఏంటంటే మీరు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారో ఎలా తీసుకొస్తున్నారో మాకు అనవసరం మా కంట్రీలో ఇన్వెస్ట్ చేయండి సిటిజన్షిప్ అనేది మేము మీకు ఇస్తామన్నమాట అని చెప్తున్నారు మరి మామ వీళ్ళని ఆపడం మన వల్ల కాదా అంటే ఒకటే దారి ఉంది వాళ్ళు దేశం దాటేలోపే వాళ్ళని మనం ఆపేయాలి అలాగే ఇలాంటివి జరగకుండా ఉండడానికి ఎస్ఎఫ్ఐఓ సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ డిఆర్ఐ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిఐటిఐ డైరెక్టరేట్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఇంటెలిజెన్స్ ఇలా కొంతమంది ఒఫీషియల్స్ కూడా కష్టపడుతున్నారు వాళ్ళని కూడా ఏర్పాటు చేశారనమాట మోస్ట్లీ ఇప్పటికైనా ఇలాంటివి జరగకుండా ఉంటే మంచిది ఎలా అయితేనే బ్యాంక్స్ మీద ట్యాక్సెస్ రూపంలో మన మీద ఇబ్బంది అలాగే ఒత్తిడి పడకుండా ఉంటుంది అవి తగ్గుతాయి కూడా ఇంతకీ అసలు ఎలా జరుగుద్ది అంటారా మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్స్లో చెప్పండి అలాగే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే కోరుకుంటున్నాం గంట కొట్టడం మర్చిపోద్ది అది కొడతనే కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తాయి ఉంటాను మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి లేదా అంటుందంటే కరెంట్ బాయ్ బాయ్